వందనాలండి. ఈరోజు మే 3న దేవుడికి విజ్ఞాపన చేయవారు కావాలి అనే అంశము జ్ఞాపకం చేసుకుందాం. ఎహెస్కేలు 22:30లో దేవుడు ఏమంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఎంత భయంకరమైన సత్యం అండి. నిబద్ధతతో మధ్యవర్తిత్వం చేయడానికి ఉపయోగించిన రూపాలంకారము బద్దలైన సందులలో నిలుచుట. బద్దలైన సందులలో నిలుచుట అనేది ఒక ఇట్స్ సిమిలి. మానవునికి దేవునికి మధ్యలో ఉన్న దూరం నింపుటకు మధ్యవర్తి కావాలి. ఈ విధంగా మధ్యవర్తిగా ఉంటూ విజ్ఞాపన చేయు వారి కొరకు దేవుని హృదయం వెతుకుతూ ఉంది. ఈ చిత్రం మన ముందు స్పష్టంగా ఉంది. మధ్యవర్తిగా ఎవరూ లేకుంటే చీకటి ఆ స్థానాన్ని ఆక్రమించుకొని ఆ మనిషి జీవితం నాశనం అవుతుంది. ప్రార్థన దాడి చేసే సాతాను శక్తులను గెలుచుటకు వాడుటకు బలమైన ఆయుధం. ప్రార్థన ద్వారా మనం ఇతరుల కోసము విజ్ఞాపన చేయొచ్చు. మామూలుగా అయితే సామాన్యంగా మనం ఎప్పుడు చేసే ప్రార్థన మన కోసము, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, కేవలం మన 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 మన, ఆ పరిధి నుంచి బయటికి రావట్లేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నాశనమయ్యే వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయండి, నశించిపోయే ఆత్మల కోసము మీరు పోరాడండి, నాతో పోరాడండి, ప్రార్థనలో పోరాడండి. యాకోబు పెనుగులాడినట్లు మనం కూడా ప్రార్థనలో దేవునితో పెనుగులాడాలి ఇతరుల కోసం. నశించిపో ఆత్మల కోసం యేసుప్రభువుకి ఎంత భారం ఉందో అటువంటి భారం మనం కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సంఖ్యాకాండం 16:46-48లో మంచి ఉదాహరణ చూడగలం. ఇక్కడ ఒక సందర్భంలో దేవాది దేవుడు ఇజ్రాయెల్ జనాంగంపై చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వారు మోషే అహరోన్లకు విరోధంగా సనుగుచున్నారు. అందువల్ల దేవుడు మోషే అహరోనులను పిలిచి వారు ఇతరుల నుండి తొలగిపోతే జనులను నాశనం చేస్తాను అంటున్నాడు. మీరు దూరం వెళ్ళండి, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను అని. వెంటనే వారిద్దరూ దేవుని ఎదుట సాగిలపడి ప్రజల కోసం విజ్ఞాపన చేశారు. అప్పటికే దేవుని కోపము తెగుల రూపంలో ప్రజల్లో ప్రవేశించి వారిని చంపుతున్నది. అందుకనే మోషే ఏం చేస్తాడు, అహరోనుకు ఒక ఆదేశం ఇస్తాడు. ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా వారి మధ్యకు వెళ్ళి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడు అని చెప్తాడు. ధూపము అనేది ప్రార్థనకు చిహ్నం, ఎడతెగని ప్రార్థనకు చిహ్నం. ఎప్పుడైతే అహరోను ఆ ధూపం తీసుకొని నశించిపో చనిపోతున్న మనుషులకు సజీవుడైన దేవుడికి మధ్యలో నిలబడ్డాడో వెంటనే తెగులు ఆగింది. నిప్పులు వాక్యానికి సూచనగా ఉన్నాయి. వాటితో వారి పక్షాన వీరిరువురు ప్రాయశ్చిత్తం చేశారు. చచ్చిన వారు పాపులకు, బతికున్న వారి దేవునికి సాదృశ్యం. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ శక్తిని రాజేయనది అని బైబిల్లో బోధింపబడి ఉన్నది. బద్దలైన సందుల్లో నిలబడటకు ఎవరూ సిద్ధంగా లేరని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఖాళీ భర్తీ చేయుటకు నువ్వు నేను సిద్ధపడి దేవుణ్ణి సంతోషపెడదామా? విజ్ఞాపన చేయవారు దేవునికి కావాలి, ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రార్థించుట చాలా సులభం, ఎందుకంటే దేవుడు వినుటల్లో చాలా గొప్పవాడు. గట్టిగా ప్రార్థిస్తూ అరుస్తూ ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. హృదయాంతరంగాలు చూసే దేవుడు మనసులో మనం ప్రార్థించినా కూడా ఆయన సన్నిధికి వెళ్తుంది. మన విన్నపాలు దేవుని సన్నిధికి వెళ్ళుటకు ప్రార్థన ఒక్కటే మార్గం. మరి అటువంటి ప్రార్థన మనం చేయాలని మన దేవుణ్ణి అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయన స్తోత్రం ప్రభా, బండ సందుల్లో నిలిచిన తనకి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.